శతాక్షి టీవీ ప్రేక్షకులకు నమస్కారం ఆరోగ్య ప్రాప్తి రస్తు శీర్షకకు స్వాగతం సుస్వాగతం నేను మీ కుసుమ గణేష్ నేను చదివిన చూసిన మరియు వైద్య మిత్రుల ద్వారా తెలుసుకున్న ఆరోగ్య విషయాలను శతాక్షి యూట్యూబ్ ఛానల్ ద్వారా మీతో షేర్ చేసుకునేందుకు అవకాశము కల్పించిన శతాక్షి టీవీ యజమాన్యానికి మరోమారు ధన్యవాదములు నేను ఇక్కడ ప్రస్తావించే ఆరోగ్య విషయాలు మీకు ఆరోగ్యంపై అవగాహన కలిగించుటకు నేను చేయుచున్న చిన్న ప్రయత్నం మాత్రమే ఇది క్వాలిఫై డాక్టర్ల వైద్యానికి ప్రత్యామ్నాయం కాదని మీకు మరోమారు మనవి చేస్తున్నాను మనము బ్లడ్ ప్రెషర్ అంటే రక్తపోటు గురించి ప్రాథమిక సమాచారాన్ని తెలుసుకుంటున్నాము గత ఎపిసోడ్లో బీపీని స్థూలంగా ప్రైమరీ సెకండరీ హైపర్ టెన్షన్లుగాను మరియు వైట్ కోట్ హైపర్ టెన్షన్ సూడో హైపర్ టెన్షన్లుగా చెప్పబడతాయని తెలుసుకున్నాము ఇంకా బీపీలో రెండు రీడింగులు ఉంటాయని వాటిలో పై రీడింగును సిస్టోలిక్ ప్రెషర్ అని క్రింది రీడింగును డయాలిక్ డయాస్టోలిక్ ప్రెషర్ అని అంటారని తెలుసుకున్నాము సాధారణంగా ఒక అడల్ట్ వ్యక్తిలో పై రీడింగు నూట ఇరవై లోపు క్రింది రీడింగు ఎనభై లోపు ఉంటే నార్మల్ బీపీగా పరిగణిస్తారని పై రీడింగు నూట నలభై పైన క్రింది రీడింగు తొంభైకి పైన ఉంటే బీపీ రోగిగా గుర్తిస్తారని తెలుసుకున్నాము సర్వసాధారణంగా బీపీలో రెండు రీడింగులలో కూడా పెరుగుదల కనిపిస్తుంది బీపీ రీడింగులను బట్టి బీపీ స్టేజిను ఎలా నిర్ణయిస్తామో కూడా మనము తెలుసుకున్నాము కానీ కొన్ని ప్రత్యేక పరిస్థితులలో సిస్టోలిక్ ప్రెషర్ మాత్రమే పెరుగుతుంది ఆ పరిస్థితులేవో తెలుసుకునేందుకు ప్రయత్నిస్తాం మొదటిది ఆల్రెడీ మనము తెలుసుకున్న సూడో హైపర్ టెన్షన్ లేదా ఐసోలేటెడ్ సిస్టోలిక్ హైపర్ టెన్షన్ ఇక రెండవ సందర్భం గుండె కవాటాల సమస్య వలన ఏర్పడే హైపర్ టెన్షన్ దీనినే ఆరో ఆరోటిక్ రీహెజిటేషన్ అంటారు మూడవ సమస్య అధిక రక్త హీనత లేక సివియర్ ఎనీమియా సర్వసాధారణంగా శరీర కణాలకు ఆక్సిజన్ను సరఫరా చేసే రక్తంలోని హీమోగ్లోబిన్ స్త్రీలలో ఒక లీటర్కు పన్నెండు నుంచి పదహైదు పాయింట్ ఐదు గ్రాములుగాను మగవారిలో ఒక డెసీ లీటర్కు పదమూడు పాయింట్ ఐదు నుంచి పదిహేడు పాయింట్ ఐదు గ్రాములుగాను ఉండాలి ఈ హీమోగ్లోబిన్ ఒక డెసీ లీటర్కు ఏడు గ్రాముల కంటే తక్కువగా ఉంటే ఆ పరిస్థితిని సివియర్ అనియమగా గుర్తిస్తారు ఈ పరిస్థితి ఆహారంలో ఐరన్ లోపించడం వలన ముఖ్యంగా ఏర్పడుతుంది మరీ ముఖ్యంగా ఆడపిల్లలలో డైటింగ్ పేర తగినంత ఆహారము తీసుకోకపోవడంతో అనోరెక్సియా అనే వ్యాధి బారిన పడడం వలన మరికొంతమంది ఆర్థిక స్తోమత లేక తగినంత ఆహారము తీసుకోకపోవడం వలన బహిష్టు సమయంలో మెనోరేజియా అంటే అధిక రు ఋతుస్రావము జరగడం వలన అనీమియా ఏర్పడుతుంది కడుపులో అల్సరు క్యాన్సర్ లాంటి వ్యాధులు ఉన్న పురుగులు బద్దె పురుగులు ఉండి అవి ప్రేగులలోని రక్తాన్ని పేల్చడం ద్వారా అనీమియా ఏర్పడుతుంది మరియు యాక్సిడెంట్లందు అధిక రక్తము కోల్పోవడం వలన కూడా సివియర్ అనేమియా ఏర్పడుతుంది ఇక నాలుగవ సందర్భము హైపర్ థైరాయిడిజం థైరాయిడ్ అనేది మన గొంతు దగ్గర ఉన్న ఒక గ్రంథి ఈ గ్రంథి టీ త్రీ టీ ఫోర్ హార్మోన్స్ను విడుదల చేస్తుంది ఇవి మన జీవక్రియ అంటే మెటబాలిజం హార్ట్ రేటుపై ప్రభావం చూపుతాయి ఈ హార్మోన్స్ మన మెదడులోని పిచ్యుటరీ గ్లాండ్ రిలీజ్ చేసే థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ టీఎస్హెచ్ సహాయంతో రెగ్యులేట్ చేయబడుతూ ఉంటాయి హైపర్ థైరాయిడిజంలో టీ త్రీ టీ ఫోర్ హార్మోన్సు ఎక్కువగాను టీఎస్హెచ్ తక్కువగాను ఉంటుంది సాధారణంగా టీ త్రీ లెవెల్స్ ఒక లీటర్కి నూరు నుంచి రెండు వందలు నానోగ్రాములు గాను టీ ఫోర్ థైరాక్సిన్ లెవెల్స్ ఒక డిసై డె లీటర్కి సున్నా పాయింట్ తొమ్మిది నుంచి ఒకటి పాయింట్ ఏడు మైక్రోగ్రాములు గాను మరియు టీఎస్హెచ్ లెవెల్ సున్నా పాయింట్ నాలుగు సున్నా నుంచి నాలుగు పాయింట్ సున్నా మిల్లీ ఇంటర్నేషనల్ యూనిట్స్ పర్ లీటర్గాను ఉంటుంది వీటిలో హెచ్చు తగ్గులను చూసి డాక్టర్ గారు హైపో లేక హైపర్ థైరాయిడిజంగా నిర్ణయిస్తారు థైరాయిడిజం గురించి మరొక ఎపిసోడ్లో సంపూర్ణంగా తెలుసుకుంటాము ఇక గర్భవతులలో కూడా ఈ సిస్టోలిక్ హైపర్ టెన్షన్ కనిపిస్తుంది సాధారణంగా షుగర్ గ్రస్తులలోనూ పొగ త్రాగు వారిలోనూ కాళ్లకు రక్తం సరఫరా తక్కువ కావడం వలన కనిపించే పెరిఫెరల్ ఆర్టరీ డిసీజ్ లేదా పీపీఏడి వ్యాధిని ఒక సింపుల్ ఓపీడీ టెస్ట్ అంటే అవుట్ పేషెంట్ టెస్ట్ ద్వారా నిర్ధారించవచ్చు దానినే ఏబిఐ లేదా యాంకిల్ బ్రాకియల్ ఇండెక్స్ టెస్ట్ అంటారు దీనిలో మొదటగా యాంకిల్ అంటే చీల మండలం దగ్గర సిస్టోలిక్ ప్రెషర్ చూసి దానిని బ్రాక్ అంటే చేతి రెట్ట దగ్గర చూసిన సిస్టోలిక్ ప్రెషర్తో భాగించగా అది సున్నా పాయింట్ తొమ్మిది కంటే తక్కువగా ఉంటే పిఏడి ఉన్నట్లుగాను అదే సున్నా పాయింట్ మూడు కంటే తక్కువగా ఉంటే ఆ వ్యక్తి సివియర్ పిఏడి లేదా సివియర్ పెరిఫెరల్ వాస్కులర్ డిసీజ్తో బాధపడుతున్నట్లు డాక్టర్ గారు గుర్తించి చికిత్స చేస్తారు ఇక మనము ముందు ఎపిసోడ్లో చెప్పుకున్నట్లు మనలో ఎనభై ఐదు శాతం మంది ప్రైమరీ హైపర్ టెన్షన్ అంటే నిర్దిష్టమైన కారణము తెలియని బీపీతో బాధపడుతూ ఉంటామని తెలుసుకున్నాము ఇప్పుడు మనము నిర్దిష్ట కారణాలు కలిగిన సెకండరీ హైపర్ టెన్షన్ గల వివిధ కారణాల గురించి తెలుసుకునేందుకు ప్రయత్నిద్దాం మొదటగా మూత్రపిండాల సంబంధిత కారణాలు లేదా రేనల్ కాజెస్లలో క్రానిక్ రేనల్ ఫెయిలియరు మరియు రేనల్ ఆర్టరీ స్థినోసిస్ అంటే మూత్రపిండాలకు రక్తం సరఫరా చేసే రక్తనాళాలు సన్నబడడం వలన మూత్రపిండాల పనితీరు తగ్గడము ఇంకా రినిన్సెక్రిటింగ్ ట్యూమర్స్ ఏర్పడటము లాంటివి ముఖ్యమైనవి ఇక ఎండోక్రైన్ అంటే వినాల గ్రంథుల సంబంధిత కారణాలలో కుషింగ్ సిండ్రోమ్ కోన్ సిండ్రోమ్ హైపర్ థైరాయిడిజం మరియు హైపోథైరాయిడిజం మొదలైనవి ముఖ్యమైనవి కొన్ని మందుల వాడకము కూడా హైపర్ టెన్షన్కి దారితీస్తాయి అవి కార్టికోస్టేరాయిడ్స్ మరియు మనము సర్వసాధారణంగా నొప్పులకు వాడే నాన్ స్టేరాయిడల్ ఇన్ఫ్లమేటరీ డ్రగ్స్ లేదా ఎన్ఎస్ఏఐడి మందులు దీర్ఘకాలంగా ఆల్కహాలు సేవించడం అంటే క్రానిక్ ఆల్కహాలిజం మరియు నోటి ద్వారా వాడే గర్భనిరోధక బిళ్ళలు లేక ఓవర్ ఓరల్ కాంట్రాసెప్టివ్స్ కూడా బీపీకి కారణం సెంట్రల్ నర్వస్ సిస్టమ్కు సంబంధించిన పార్కిన్జన్ డిస్ డిజార్డర్కు ఉపయోగించు మావోబీ హిన్హేబిడర్స్ మరియు యాంఫిటామిన్ వంటి మందులు వాడడం వలన కూడా హైపర్ టెన్షన్ వచ్చే అవకాశాలు ఉన్నాయి రొమటాయిడ్ ఆర్థ్రెటిస్ డెర్మా లాంటి కనెక్టివ్ టిష్యూ డిజార్డర్స్ వలన హైపర్ టెన్షన్ రావచ్చును ఇకపోతే కొన్ని మిసిలేనియస్ కండిషన్లలో ఇమ్యూన్ సిస్టమ్కి సంబంధించి జీబీఎస్ గోర్డాన్ సిండ్రోమ్ మరియు అనువంశిక డిజార్డర్ అయిన లిడిల్ సిండ్రోము లాంటివి హైపర్ టెన్షన్కి దారితీస్తాయి ఇప్పుడు మొదటిసారిగా బీపీ లక్షణాలతో వచ్చిన వ్యక్తికి బీపీకి మూల కారణంను కనుగొనేందుకు డాక్టర్ గారు ఆ వ్యక్తికి చేయవలసిన ఇన్వెస్టిగేషన్ టెస్టులు చేస్తారు హీమోగ్లోబిన్ లెవెల్స్ను కనుగొనేందుకు కంప్లీట్ బ్లడ్ కౌంటు పరీక్ష చేస్తారు రొటీన్ మరియు మైక్రోస్కోపిక్ యూరిన్ టెస్ట్లు కూడా చేస్తారు సర్వసాధారణంగా షుగర్ వ్యాధి బీపీ వ్యాధి ఒకదానితో ఒకటి కలిసి ఉంటాయి అందుకనే షుగర్ను బ్రేక్ఫాస్టు చేయకముందు చేసిన తర్వాత ఇంకా హెచ్బిఏన్ సి పరీక్ష చేస్తారు పెద్ద వయసు వారిలో కార్డియో ఆర్టరీ డిస్ డిసీజు రిస్క్ ఫ్యాక్టరు అయినందువలన లిపిడ్ ప్రొఫైల్ టెస్ట్ కూడా చేస్తారు మూత్రపిండాల పనితీరు గమనించేందుకు బ్లడ్ యూరియా సీరం క్రియాటినిన్ టెస్టు సోడియం పొటాషియము కాల్షియం కొరకు సీరం ఎలక్ట్రోలైట్ టెస్టు అల్ట్రాసౌండ్ యూఎస్జీ పరీక్ష ఛాతీ ఎక్స్రే ఈసీజీ మరియు అవసరమైతే ఈకో టెస్టు నిర్వహించి బీపీ వ్యాధికి మూల కారణం కనుగొని దాని నివారణకు డాక్టర్ గారు మన జీవన శైలిలో మార్పులు ఆహారంలో మార్పులు సూచించి అవసరమైన మందులను రాసి ఇస్తారు హైపర్ టెన్షన్ నివారణకు నాన్ డ్రగ్ థెరపీకి అంటే మందులు లేని వైద్యానికి మొదటి పా ప్రాధాన్యత ఇస్తారు అయినప్పటికీ బీపీ కంట్రోల్ కాకపోతే అప్పుడు మందులతో బీపీని తగ్గించేందుకు ప్రయత్నిస్తారు నెక్స్ట్ ఎపిసోడ్లో బీపీ నివారణ మార్గాలు తెలుసుకుందాం ఈ అంశము మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టి షేర్ చేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయవలసిందిగా కోరుతున్నాను ఇప్పటికీ ఇక సెలవు తీసుకుంటూ నమస్కారం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి